guys, how are you all doing? Hello, Naru. Hope all are doing good. Nenumi Ravikiran and welcome back to my channel. So, ee roju endante meeku oka malle special bike CFMoto nundi GT650. Idi oka sports tourer bike. So, duram kellaithe okka sari chudandi ela kanipistundo. So, CFMoto anedi oka Chinese brand. So, Chinese brand endante din design kuda Australia nunchi teeskunnadi. So, 650cc inline 2. So, దీని పవర్ కూడా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 70 BHP దాకా ఉంటుంది. సో స్పెసిఫికేషన్స్ బట్టి చూసుకుంటేనేమో మనకి కిలోవాట్స్లో మెన్షన్ చేసింది. సో వెన్ కన్వర్ట్ చేస్తే మాత్రం లైక్ అరౌండ్ 70 వరకు అయితే ఉంటుంది బిహెచ్పి. కమింగ్ టు ద ఫ్రంట్, ఫ్రంట్కి మనకి పెద్ద విండ్ స్క్రీన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ అడ్జస్టబుల్. సో వెనకాల దీనికి మౌంట్స్ ఉంటాయి. సో మౌంట్ చేసుకుంటే ఇది కొంచెం ఈ హైట్ వరకు అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్లో మీరు చూసుకుంటే సో 2 ప్రొజెక్టర్ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి అండ్ 2 డిఆర్ఎల్స్ అండ్ ఇట్ ఆల్ కమ్స్ విత్ అన్ ఎల్ఈడి. సో లో బీమ్, హై బీమ్, సో రెండు ఉన్నాయి దీంట్లో. అండ్ టైర్స్ ఏమో మెర్జెలా టైర్స్ ఉన్నాయి. అండ్ యూ హ్యావ్ అన్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అండ్ ఏబిఎస్ కూడా కాంటినెంటల్ ఏబిఎస్ ఉంది. సో డ్యూయల్ ఛానల్లో ఫ్రంట్లో మనకి 2 డిస్క్ వస్తున్నాయి అండ్ రియర్ సింగిల్ యాజ్ ఆల్ బైక్స్ హ్యావ్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆయిల్ సిలిండర్ అండ్ ఇదేమో మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్. సో ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా, సో ఇలా కిందకి అనేసి దీన్ని ఇట్లా అంటే ఆన్ అవుతుంది. అండ్ ఇది హజార్డ్ ఇండికేటర్. సో స్క్రీన్ ఒక్కసారి టర్న్ ఆన్ చేయగానే ఇట్ షోస్ యాజ్ CFMoto. సో దీంట్లో మనకి 2 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ అ టూరింగ్ మోడ్ అండ్ ఇంకొకటి స్పోర్ట్ మోడ్. అండ్ ఈ మోడ్స్ కూడా మనకి చేంజ్ చేయడానికి ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది చేంజ్ చేస్తే మనకి ఇక్కడ టూరింగ్ మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్ 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అండ్ ఇండికేటర్స్ స్విచ్చెస్ యాజ్ నార్మల్. సో క్లచ్ అనేది అడ్జస్టబుల్ ఉంది మనకి, 5-స్టెప్ అడ్జస్టబుల్. సో ఫ్రంట్ బ్రేక్ అయితే అడ్జస్టబుల్ ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు ప్రతి టూరింగ్ బైక్లో మనకి ఫస్ట్ మెయిన్ చూసుకునేది హైట్. సో దీని హైట్ వచ్చేసి 795 mm, చాలా తక్కువ. అంటే ఈజీలీ 5'4" 5'5" హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. సో నేను 5'7" ఉంటాను. సో నా హైట్కి అయితే ఈజీలీ ఉంటుంది. ఒకసారి చూడండి. సో నాకైతే ఆల్మోస్ట్ టో టు టో కాలు అందుతుంది, ఇటు సైడ్ అందుతుంది సేమ్. సో రెండు సైడ్లు కూడా కింద ఫుట్ మాత్రం ఈజీగా రెస్ట్ అవుతుంది. సో ఓవరాల్ బండి అయితే స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో ఒకసారి మీకోసం బండి ఆన్ చేస్తాను చూడండి. ఓవరాల్ చిన్న స్పెసిఫికేషన్ అయితే చూశారు కదా. సో ఇప్పుడు రైడ్లో మనకి రైడ్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది విల్ టేక్ దిస్ బైక్ ఫర్ ఎ రైడ్. చూద్దాం దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో, రోడ్ మీద రోడ్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో. నౌ ఐ విల్ టేక్ గో ఫర్ ఎ రైడ్. సో లెట్ స్టార్ట్. మై గాడ్, పవర్ అయితే క్రేజీ ఉంది. లైక్ ఓపెన్ చేయనే థ్రాటిల్ వచ్చేస్తుంది. లైక్ పవర్ అయితే ఫుల్ ఉంది. లైక్ మీకు ఇప్పుడు థర్డ్ గేర్, ఇప్పుడు ఫోర్త్ గేర్లో ఉంది. లైక్ గేర్లు అన్నీ చేంజ్ చేసుకుంటూ మీరు సిక్స్త్ గేర్కి వచ్చేసరికి అయితే మీరు ఈజీగా క్రూజ్ చేసుకోవచ్చు. సో స్పోర్ట్స్ టూరర్ అన్నారు కదా, సో ఎగ్జాక్ట్లీ ఆ వర్డ్కి అయితే న్యాయం చేస్తుంది బండి. వాటే పవర్, వాటే పవర్. అసలు చాలా మంచి బాగుంది బండి. రోడ్డు మీద అయితే వెళ్తుంటే అందరు ఇటే చూస్తారు ఈ బండిని. అంటే రోడ్డు మీద అంత మంచి గుడ్ ప్రెజెన్స్ ఉంది. సో ఆఫ్టర్ 4000 తర్వాత పవర్ చాలా ఎక్కువ ఉంది. టార్క్ అప్పుడు కిక్ ఇన్ అవుతుంది. అండ్ సస్పెన్షన్ కూడా బాగానే ఉంది. ఫ్రంట్ అయితే మనకి యూఎస్డి ఫోక్స్ లేవు, బట్ స్టిల్ బాగుంది. అండ్ వెనకాలైతే మోనోషాక్స్. వెయిట్ మనకి 232 kgs ఉంది. సో అంత హెవీ వెయిట్ అన్న కూడా ఒక్కసారి బండి రైడ్ చేస్తుంటే ఏం వెయిట్ అయితే ఏం ఫీల్ తెలియట్లేదు. సో వెయిట్ ఈజ్ ఈక్వల్లీ బ్యాలెన్స్డ్.
సో డార్క్ లో ఉన్నప్పుడు అయితే ఇదైతే చేంజ్ అవుతుంది. లైక్ దీనికి సెన్సార్స్ ఉన్నాయి. సో నైట్ లో ఒక స్క్రీన్, డే లో ఒక స్క్రీన్ అట్లా కనిపిస్తుంది. అండ్ టూ రైడింగ్ మోడ్స్ అన్నా కదా, సో ఇది స్పోర్ట్ మోడ్ అండ్ ఇది మోడ్ ఇంకోసారి ప్రెస్ చేస్తే టూరింగ్ మోడ్. సో టూ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఫ్యూయల్, టెంపరేచర్. సో లెట్ మీ చేంజ్ ఇన్ టు స్పోర్ట్స్. సో మళ్ళీ ఒకసారి పవర్ చూద్దాం. స్లిప్పర్ క్లచ్ అయితే లేదు, నో స్లిప్పర్ క్లచ్. సో ఇక్కడ నుంచి ఒకసారి మళ్ళీ ఒకసారి డ్రాగ్ చేద్దాం. గాడ్, వాట్ ఇస్ స్పీడ్! ఇట్ ఫస్ట్ గియర్లో ఆల్మోస్ట్ 88, సెకండ్ గియర్ 120. అసలు ఇట్స్ రియల్లీ క్రేజీ. 650 స్పోర్ట్స్ టూరర్ అయితే అసలు ఈజీగా తీసుకోవచ్చు, అంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ పాయింట్కి అయితే ఈజీగా తీసుకోవచ్చు. సో ఈ బైక్ ఏంటంటే మెయిన్లీ టూరింగ్ కోసమే సెట్ డిజైన్ చేసిన బండి. సో శాడిల్ బ్యాగ్స్, టాప్ బాక్స్ ఇవన్నీ పెట్టేసుకుంటే అయితే మీకు చాలా అంటే చాలా పెద్ద బండి లైక్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో మొత్తానికి దిస్ ఈజ్ ద ఆల్ న్యూ CFMoto 650 GT. సో ఇది ఎక్స్క్లూజివ్ వీడియో. సో హోప్ యూ లైక్ ఇట్. సో ఇప్పుడే టెస్ట్ రైడ్ చేసి వచ్చిన. సో బండి అయితే చాలా బాగుంది, లైక్ పవర్ అయితే ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. అండ్ మనకి హైవేలో అయితే 120లో అయితే ఈజీగా క్రూజ్ చేసుకోవచ్చు, లైక్ 6 స్పీడ్ కాబట్టి. సో హైవేలో 120 అయితే ఈజీ క్రూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా వీళ్ళు పెట్టిన దానికి 6,44,000 అంటే ఆల్మోస్ట్ మనకి 650 వరకు అవుతుంది. సో ఆ ప్రైస్ పాయింట్లో మనకి ఇంత మంచి బండి, లైక్ ఇంత హెవీ, ఇక మంచి రోడ్ ప్రెజెన్స్, సో ఇవన్నీ అయితే మనకి ఇక వేరే బైక్స్ దీ కాంపిటీషన్స్లో ఏం లేవు. అండ్ మీరు ఇక్కడే శాడిల్ బ్యాగ్స్ కానీ టాప్ బాక్స్ ఏమైనా పెట్టుకుంటే అయితే సూపర్గా అనిపిస్తుంది బండి. సో ఓవరాల్ దిస్ వాజ్ ఇట్. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో డూ ఫాలో మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో కూడా దీని పోస్ట్స్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా పెడతాను. సో కీప్ ఫాలోయింగ్ మీ. సో దిస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.